ఇంకొక క్లయింట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటేనండి నా భార్య ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కంప్లైంట్ వేసిందండి టూ థౌజండ్ నైంటీన్లో నాకు ఒక వన్ ఇయర్ పనిష్మెంట్ తర్వాత ఒక థౌజండ్ రూపీస్ ఫైన్ అని ఇలా నిర్ధారించారు నేను మళ్ళీ అప్పీల్కి వెళ్ళాను అప్పీల్కి వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవైలో ఈ ఫోర్ నైంటీ ఎయిట్ వేలో నేను అక్విటెల్ అయిపోయానంటే నిర్దోషిగా బయటికి వచ్చాను అదే రకంగా దాన్ని బేస్ చేసుకొని నేను నా భార్యకి డైవర్స్ పిటిషన్ వేయడం జరిగింది ఇలాగ తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తుంది నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ తప్పుడు కేసు కట్టించి నాకు పనిష్మెంట్ వేయాలని చూసింది నేను చాలా చాక్యచక్యంగా అప్పీల్ వేసుకొని నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాను అనేసి చెప్పారు సార్ మీరు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కనుక ఫ్రాడ్లెంట్గా వేసి నిర్ధారించిన తర్వాత మీరు నిర్దోషిగా అక్్యూటల్గా నిరూపించుకోగలిగితే తిరిగి వాళ్ళ మీద పారు నష్టం అయ్యొచ్చు దాన్ని బేస్ చేసుకొని డైవర్స్కి పోవచ్చు ఇలా తప్పుడు కేసులు పెడుతున్నందుకు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పడ్డ మానసిక క్షోభ కూడా వాళ్ళ మీద తిరిగి మీరు ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది అదే రకంగా ఇక్కడ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటేనండి ఇక్కడ ఏదైతే ఫోర్ నైంటీ ఎయిట్ అక్్యూటల్ అని తేలిపోయిందో వెంటనే అతను డైవర్స్కి వేశాడు డైవర్స్ గ్రాంట్ అయిందండి తర్వాత ఆ అమ్మాయి ఫోర్ నైంటీ సెవెన్ మనం అడల్టరీ విధానం ప్రకారం తను ఇల్లీగల్ ఎఫ్ఐర్లో ఉందని లేకపోతే తను వేరే కాపురం పెట్టమంది ఈ గ్రౌండ్స్ ప్రకారం డైవర్స్ గ్రాంట్ అయిందంటండి గ్రాంట్ అయిన తర్వాత మళ్ళీ ఎలా డైవర్స్ ఇస్తారు జడ్జి గారు ఇంకా మీకు డైవర్స్ గ్రాంట్ అయిపోయిందమ్మా ఇంకా దాంట్లో తగ్గేది లేదు ఎందుకంటే మీరు ఇలాగ ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉన్నారు ఏ భర్త పట్టారు అది అది కాక మీరు తప్పుడుగా అతని మీద ఫోర్ నైంటీ ఎయిట్ డేసారు ఇది దిస్ ఇస్ నాట్ రైట్ వే టు రీచ్ థర్డ్ జస్టిస్ అనేసి ఒక ఆర్గ్యుమెంట్లో ఆ అమ్మాయికి విడాకులు మంజూరు చేయడం అయింది వెంటనే ఆ అమ్మాయి మళ్ళీ డైవర్స్ మంజూరు అయిపోయింది కదా ఈ అబ్బాయి సేఫ్ అయిపోయాడు మంజూరు అయిపోయింది అనుకునే టైంకి అమ్మాయి మళ్ళీ పైకోర్టుకి హైకోర్టుకి అప్పీల్ వేసింది డై దయచేసి నా డైవర్స్ క్యాన్సిల్ చేసేయండి నేను నా భర్తతో ఉండాలనుకుంటున్నాను అనేసి వై బికాస్ ఇక్కడ చిన్న ఒక హింట్ చూడండి మీరు మీ భర్తతో ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టారు ఎందుకు తప్పుడు కేసులు పెట్టారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు కనుక మీ భర్తలో మార్పు కోరుకుంటే మీరు కౌన్సిలింగ్ విధానం ద్వారా రెండు మూడు కౌన్సిలింగ్లో కన్సల్డ్ దిశ మహిళా డిఎస్పీ కానీ దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ దగ్గరకని ఎందుకు వెళ్ళి కన్సల్ట్ అవ్వలేదు మీరు ఇంటెన్షనల్గా అతన్ని ఇబ్బంది పెట్టాలి అన్న విధానంతో మీరు తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టి ఈరోజు అతను టూ త్రీ ఇయర్స్ ట్రావెల్ చేశాక అతని నిర్దోషత్వాన్ని నిరూపించుకొని అతని డైవర్స్ అడుగుతున్నప్పుడు ఆ డైవర్స్ నాకు నా భర్త నాకు కావాలి అంటే అదేంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారంటారు చూడండి ఆ విధి విధానంలో వెళుతున్నారని భావిస్తున్నాను దయచేసి అమ్మ మీకు అంటే భార్యాభర్తల కోఆర్డినేషన్ ఎలా ఉంటుందంటే ఎఫ్ఐఆర్ పెడితే ఇంకా ఇంకా దూరం పెరుగుతుందమ్మా మీకు దూరం కావాలి అనుకుంటే యూ ప్లీజ్ గో ఫర్ ఎఫైఆర్ ఎఫైఆర్ అంటే ఏదో ఒక మూడు ఇంగ్లీష్ వర్డ్స్ కాదమ్మా ఒక వ్యక్తి కుటుంబం జీవితం అతను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవుతున్న పరిస్థితి మనం అనుకున్నట్టుగా త్రీ నాట్ టూ మర్డర్ కేసులో ఒక వ్యక్తి తప్ప చేస్తే ఆ వ్యక్తి మాత్రమే సఫర్ అవుతారు ఆ వ్యక్తికి తోడ్పాటుగా అంటే ఆ మర్డర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని కూడా దాంట్లో ముద్దా ఎలా చూపిస్తారు కానీ ఇక్కడ మీరు గమనించండి మా ఫోర్ నైంటీ ఏడియాలో మీరు వేస్తున్న కేసులు ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డను తమ్ముడునో లేకపోతే ఎక్కడో చదువుకుంటున్న పిల్లల మీదో లేకపోతే ముసలి తల్లిదండ్రుల మీదో రీసెంట్గా మంగళగిరిలో అండి ఒక పెరాలసిస్ వచ్చి మంచంలోంచి లెగవలేని మామ మీద కూడా ఎఫ్ఐఆర్ వేశారండి అతనికి నోరు తెరిచి మాట్లాడడం రాదు మాట కూడా స్పష్టంగా పలకలేడు మరి హౌ ఇట్ వాజ్ పాసిబుల్ అండి అంటే వేసేయాలి అందరి పేర్లు రాసేయాలి అదేదో ఉంది రాజ్యాంగంలో ఉంది రాసేయడం అన్నట్టుగా రాసేయండి అంటే ఇప్పుడు నేను కన్సర్న్ అధికారులని చూసినానండి ఎంతోమంది సిఏలని డిఎస్పీలని చూసినాను సార్ పాపం అమ్మాయికి సంబంధం లేదు కదా అంటే అవును నాకు తెలుసమ్మా కానీ కేసు పెట్టే వరకు వీళ్ళు ఊరుకోరు కదా ఏమి రాసేస్తే పోతుంది మీరు హైకోర్టుకు వెళ్ళి క్యాష్ క్వాష్ తెచ్చుకోవచ్చు కదా అని అది మీరెవరు సార్ చెప్పనీకి దీంట్లో అంటే ఈ తప్పులో వీళ్ళ పాత్ర ఏదన్నా ఉంటే వాళ్ళకి సంబంధం ఏంటనేది రాసి ఆ పేరు మీరు మెన్షన్ చేయాల ఆడబిడ్డ సూటి పోటీ మాటలతో అనిందట ఆడబిడ్డల పేరు రాసేస్తారు మరి ఎలా అనిందో సూటిపోటీ మాటలు ఫోన్లో అనిందా డైరెక్ట్గా అనిందా అసలు ఆ అమ్మాయి ఈ ప్లేస్లో ఉనిందా ఆ అమ్మాయి అసలు జమ్మూ కాశ్మీర్లో ఒక మిలిటరీ అతన్ని చేసుకొని కనీసం ఆ పుట్టింటికి కూడా రాని ఆడపిల్లని ఎక్కడో ఉన్న వ్యక్తి మీద కూడా కంప్లైంట్ పెట్టేస్తున్నారండి ఇది ఎంత ఎట్లాంటి పరిస్థితి అంటే నిజంగా ఈ అమ్మాయిన ఆడపిల్ల అండి అమ్మాయి కదా ఈ ఇతనే అంటే ఈ కుటుంబంలోనైనా ఆడవాళ్ళు ఉన్నారు ఒక అత్త ఆడది కదండి అంటే నిజంగా ఆవిడ పాత్ర ఉంటే మీరు పనిష్ చేయండి కాదనట్లేదు కానీ సంబంధం లేని వ్యక్తులు పేర్లు పెడుతూ మీరు అవతల వాళ్ళని బెదిరించడానికి ఇది ఒక అస్త్రమా అనుకుంటున్నారా ఇది ఒక ఆయుధం అనుకుంటున్నారా ప్లీజ్ దయచేసి ఒక ఆడపిల్లకి ఫోర్ నైంటీ ఎయిటీ అనేది ఒక కవచం మనల్ని మనం కాపాడుకోవడానికి అదొక కవచం దాన్ని ఆయుధంలాగా వాడి ఒక లాగా వాడి మీరు ఎదుటి వ్యక్తిని గాయపరుస్తున్నారు కానీ ఇక్కడ సెక్షన్ ఇచ్చింది మనకి గాయం తగలకుండా మనకి కవచంలా వాడుకోమని కానీ మీరు ఆయుధాల అస్త్రాల్లో మార్చేసి అవతల వ్యక్తిని గాయపరచడానికి లేదా అవతల వ్యక్తి మానసికంగా శారీరకంగా చచ్చిపోయే స్టేజ్కి దిగజార్ చేస్తున్నారు చాలామంది మీకు తెలుసు లేదో ఈ సెక్షన్ని వాడడం కూడా తెలియదు ఒకసారి అసలు వాడడం ఇష్టం లేదు ఎందుకంటే దూరం పెరుగుతుంది ఆ కుటుంబాన్ని అందరినీ రోడ్డుకి ఇచ్చడం కరెక్ట్ కాదు ఇంకా గ్యాప్ ఎక్కువైపోతుంది వాళ్ళ తల్లిదండ్రులకి బాధ పెడితే అతనికి కోపం వస్తుంది అతను ఇంకా రాడు నా దగ్గరికి అన్న నైతిక విలువలు ఎందుకు ఉండట్లేదు అంటే మీరు భయపెట్టేస్తే గుర్రాన్ని దాకా పట్టుకొని లాక్కుపోతారమ్మా మీరు ఒక్క చుక్క డ్రాప్ కూడా దాన్ని గుటక వేయించలేరు కదా అది ఎట్లా మీరు పగతో ప్రతీకారంతో కేసులతో కోర్టులతో మీ భర్తను మీ దగ్గర చేర్చుకోవాలనుకుంటున్నారు మీరు కౌన్సిలింగ్ విధానం ద్వారా రాకపోతే పెద్ద మనుషుల్లో పంచాయతీ చేస్తే చూడాలి లేదంటే నిజంగా అతను మంచివాడు కాదు వద్దనుకున్నప్పుడు మీరు డైవర్స్ తెచ్చేసుకోవాలమ్మా సామ వేద దాన దండోపాయాల్లో ఫైనల్గా ఏదైతే వాడాలో మీరు ముందే దాన్ని వాడుతున్నారు ఐ థింక్స్ దీంట్లో నాకు చాలా చోట్ల ఎదురైనవి ఏంటంటే అందరూ సీఏలు ఒకే రకంగా పేర్లు వాళ్ళు చెప్పిన పేర్లు మేము పెట్టేయాల్సిందే అంటుంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో రీసెంట్గా నేను భీమవరంకి సంబంధించిన ఒక స్టేషన్ పరిధిలో ఒక సీఏ గారిని ఒక ఆడపిల్ల పనిచేసుకునే ఆడపిల్ల ఇలాగ భర్త టార్చర్ పెట్టేస్తున్నాడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు కొడుతున్నాడు వాళ్ళ అమ్మతో కొట్టిచ్చున్నాడు కట్నం కోసం వేధిస్తున్నాడు అని కంప్లైంట్ పెట్టడానికి వెళ్తే అతను ఎఫ్ఐఆర్ కట్టలేదండి అతను చాలా వండర్ అనిపించింది ఈ ఈ ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఒక్కసీ అని కూడా నేను చూడలేదు అతను ఎఫ్ఐఆర్ కట్టనన్నాడు నేను కూర్చొని మాట్లాడాలా ఇది పెళ్ళిళ్ళ బంధం అమ్మ మీకు దీని వాల్యూ ఎందుకు తెలియట్లేదు భర్తని మార్చుకోవాలి నేను చెప్తాను వాడికి గట్టిగా భయం చెప్తాను మళ్ళీ వాడు మీ జోలికి రాడు మిమ్మల్ని కొట్టడు మిమ్మల్ని కట్నం అడగడు వాడి పని ఏం చెప్తాను అది ఇది అని అమ్మాయికి ఎన్ని చెప్పారు కానీ ఇలా అందరూ ఎందుకు చెప్పరు మీ డేట్గా ఒక ఆడపిల్ల వెళ్ళగానే ఎఫ్ఐఆర్ కట్టేస్తే పనైపోతుంది అది ఒక పని ఎందుకు ఆ ఆడబిడ్డని మీ తల్లిగానో చెల్లిగానో మీ ఫ్రెండ్గానో భావించి తనకి హెల్ప్ చేద్దాం అని అని మీరు ఎందుకు అనుకోవట్లేదు ఒక కేసు ఎఫ్ఐఆర్ చేస్తే పని అయిపోతుంది ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదని ఉంటే కోర్టులో చూసుకోమ్మా మా పనిమేం చేసేస్తాం అని మాట్లాడుతున్నారు కానీ అక్కడ సీఏ గారు మాత్రం ఏం జరిగింది అని తెలుసుకొని మూడు కౌన్సిలింగ్లు ఇచ్చి దాని తర్వాత అయినా కూడా అమ్మాయి వద్దంటే ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకొని ఆ అత్తమామలు ఆడబిడ్డలు పెట్టే బాధను అర్థం చేసుకొని వాళ్ళ మీద అందరి పేర్లు వద్దమ్మా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు పేర్లు చెప్పు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పది పేర్లు వద్దు మీ అత్త వాళ్ళ ఇబ్బంది ఉందా మీ ఆడబిడ్డ వాళ్ళ ఇబ్బంది ఉందా సరే లేదండి మా ఆడబిడ్డ వాళ్ళ భర్త భర్త వాళ్ళ అమ్మ కూడా నన్ను ఇంట్లోంచి సామాన్లు బయటికి గెంటేసారండి అని చెప్పినప్పటికీ వద్దులే మా అందరి పేర్లు రాయడం అండి వాళ్ళకి బ్లడ్ రిలేషన్ లేదు దూరం వాళ్ళు వాళ్ళ అందరికీ రాసేందుకు ఇబ్బంది ఆడబిడ్డ చెప్తేనే కదా ఆడబిడ్డ మొగుడు వచ్చింది ఆడబిడ్డ చెప్తేనే కదా ఆడబిడ్డ అత్త వచ్చింది సో ఆడబిడ్డ పేరు రాయి చాలు అని చెప్పి తల్లి పేరు ఆడబిడ్డ పేరు భర్త పేరు మూడు పేర్లు రాయించి సీఏ గారు ఎఫ్ఐఆర్ అది రెండు మూడు కౌన్సిలింగ్లు అయ్యాక అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి క్లయింట్ తన మనోభావాల్ని చెప్పగలుగుతారు ఒకవేళ మూడో కౌన్సిలింగ్లో తను మనసు మారి తన భర్తని సీఏ మార్చగలిగారు లేకపోతే తన భర్త మంచిగా చూసుకుంటాడు అని అనిపిస్తే ఎఫ్ఐఆర్ లేకుండా అమ్మాయి హ్యాపీగా ఇంటికెళ్ళిపోతుంది భర్తతో హ్యాపీగా కాపురం చేసుకుంటుంది అతనికి కూడా సీఏ గారు సరిగ్గా ఎంఐకి ఏదన్నా అయితే మనల్ని ఇబ్బంది పెడతారు లేకపోతే మనమే కేసులు కడతారని ఒక భయం ఉంటుంది అదంతా చేయకుండా డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేయడం వల్ల అది చాలా పూర్తిగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో దయచేసి ప్రతి ఒక్కరు ఎఫ్ఐఆర్కి ముందుకు వెళ్ళకండి అమ్మా కౌన్సిలింగ్లో చూడండి మూడు కౌన్సిలింగ్లు చూడండి దాని తర్వాత కూడా మనకి సఖీ అని తర్వాత కొన్ని కొన్ని ఉన్నారు కన్సల్టింగ్ వాళ్ళు వాళ్ళని కూడా మీట్ అవ్వండి అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వద్దు అనుకున్నప్పుడు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ అసలు దీన్ని వాడకండి అమ్మ మీరు వద్దు అనుకుంటే డైవర్స్ తీసుకోండి కావాలనుకుంటే కౌన్సిలింగ్లో కలుపుకోండి దయచేసి అసలు ఈ సెక్షన్ని వాడకండి ఇది మీరు ఏ ఉద్దేశంతో వాడుతున్నారో మిమ్మల్ని ఏమని చెప్పి వాళ్ళు ఈ సెక్షన్ని ఫైల్ చేయమంటున్నారు నాకు అర్థం కావట్లా నిజంగా నీ భర్తకి నీకు మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదరట్లేదు అనుకుంటే వై డోంట్ యు గో ఫర్ ద డైవర్స్ ఆప్షన్ మీరు ఎందుకు డైవర్స్ ఆప్షన్ తీసుకోవట్లేదు ఎందుకు అది యథావిధంగా మీరు ఇది పెట్టి వాళ్ళని వాళ్ళమ్మ నాన్న అక్క ఇబ్బంది పెట్టాలంటే అంటే వాట్ యు మెయిన్ దట్ మీరు పగ తీర్చుకుంటున్నారా మీరు మీకు పగ కావాలా ప్రతీకారం కావాలా మీ భర్త నుంచి పూర్తిగా విడిపోవాలా మీ భర్త నుంచి ప్రేమ కావాలా అంటే వాట్ ఎవర్ యూ వాంట్ అసలు మీకు ఏం కావాలనేది వాట్ యూ వాంట్ అనేది మీకే తెలియదు పర్ఫెక్ట్ రీజనింగ్ ఆలోచన అనేది మీకు లేకుండా ఈ సెక్షన్కి పడేసి వాళ్ళకి మనం ఏంటో చూపిస్తాం ఏం నువ్వు చూపించేది కోర్టుకి నువ్వు తిరుగుతావు వాళ్ళు తిరుగుతారు నువ్వు కూడా వెళ్ళాలి కదా వాళ్ళు వస్తారు వాళ్ళు పనులు మా నువ్వు వెళ్తావు నీకేం వస్తుంది దానివల్ల వాళ్ళని ఏమైనా ఉరి తీసేస్తారనుకున్నారా లేకపోతే వాళ్ళకేమైనా యావజ్జీవ శిక్ష పడిపోతుంది అనుకున్నారా లేకపోతే మీరు కంప్లైంట్ పెట్టగానే మీడియర్గా అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా సో యూ ప్లీజ్ డోంట్ యూజ్ దిస్ పర్టిక్యులర్ సెక్షన్ అమ్మా ఇప్పటికే దాని సెక్షన్ కుండా బలం తగ్గిపోయింది మీరు అలా తప్పుడు కేసులు పెట్టి ఎక్కువ ఎక్కువ అయిపోతుందని అయిపోతుందని సుప్రీంకోర్టు స్థాయికి దీని గురించి అంచనా వేయగలిగితే ఆ సెక్షన్లో ఉన్న బలం తీసేస్తారు ఆటోమేటిక్గా స్ట్రక్ డౌన్ చేసి పక్కన పడేస్తారు కూడా చాలా తప్పు చేసాం ఆడవాళ్ళకి బలం ఇచ్చాను ఇప్పటికే ఢిల్లీలో ఇటువంటి కేసులు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఒక పదాన్ని వాడతారమ్మా అది నాకు నిజంగా ఒక యాజ్ అ లేడీ నాకు చాలా బాధ అనిపిస్తుంది పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగిందంట ఆడవాళ్ళకి పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుంది అనవసరంగా వీళ్ళకి ఒక కవచవాన్ని ఫోర్ నైంటీ ఎయిట్ ఇస్తే వీరు చూసిందల్లా పట్టిందల్లా బంగారంలాగా అందరి పేర్లు పెట్టేసి అందరిని ఇరికిచ్చేసి పది పన్నెండు మంది పేర్లను పెట్టేసి అందరిని స్టేషన్లో వేపించేస్తాను మీ మీద పగ తీర్చుకుంటాను మీ అంతా చూస్తానని శబదాలు చేస్తున్నారట అనవసరంగా ఆడవాళ్ళకి సెక్షన్ ఇచ్చాం వీళ్ళకి ఆయుధాలు ఇచ్చినా వీళ్ళకి వాడుకోవడం తెలియదు అని చెప్పి చాలా మాట్లాడడం ఒక వ్యక్తు అదే సామెత అంటా చూడండి పేనుకు పెత్తనం ఇస్తే అనేసి ఆ మీద చెప్పినట్టల్లా చెప్పినప్పుడల్లా నాకు అనిపించింది మనల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు కానీ మనం చేసిన తప్పు వల్లే కదా సో దయచేసి ఈ సెక్షన్ని వాడేవాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి